మధుర ఫలాలను పుష్పాలను మనుషులకు పంచాలనే ఆరాటంతో భూగర్భాన్ని బద్దలు కొట్టుకొని వచ్చి మరీ తన వితరణను చాటుకుంటోంది వృక్షం. పాతాళంలోకి వేళ్లు కూరుకుపోతున్నా పైకి గంభీరంగా పువ్వుల నవ్వులు విసురుతోంది. ఎత్తైన కొమ్మల పళ్ళు అందరికీ చేరవని తన మాతృత్వం వలపును తీపినంత తన కడుపున కాసిన కాయలకు నేర్పి లోకానికి మాధుర్యాన్ని పంచడాన్ని నేర్పిస్తోంది. ఏగూటి చిలక ఆ గూటి పలుకే మరి ఇలా పంచే నైజం తనదైనా స్వార్థపరుడైన మానవుడు తన కడుపున కాసిన కాయను రాళ్లతో కొడుతుంటే మౌనంగా సొనకన్నీళ్లను కారుస్తుందే తప్ప ఇదేమి అన్యాయమని తిరిగి ప్రశ్నించదు. తన నీడలోనే నుంచుని తన బుద్ధి పండును మనిషి కసిగా కొరుకుతుంటే కొమ్మ చేతులతో బిడ్డను ఓదార్చాలని అనుకున్నా మనిషి చేతిలో విలవిలలాడుతున్న బిడ్డను చూస్తూ అచేతనమవుతోంది ఆ చెట్టు తల్లి. పండును పొడుచుకు తింటున్న కాకులకి పక్షులకి కూడా తన కొమ్మ మీదే ఆశ్రయమిస్తున్న పిచ్చి తల్లి. ఓర్పుకి సహనానికి మారుపేరు అమ్మే అని చెప్పకనే మౌనంగా చెప్తోంది క్షుధార్తుల కల్పవల్లి. తన కడుపు తీల్చుకొని పైకి రావాలని విత్తు ఆరాట పడిపోతుంటే పడిపోయే పిల్లాడిని గట్టిగా పట్టుకునే అమ్మలాగా చెట్టు ఎక్కడ పడిపోతుందో అనే భయంతో వేర్లను బలంగా కిందికి అదిమిపెట్టి చెట్టును కాపాడుకుంటోంది పొడమి తల్లి. తనను తడుపుతున్న వాన నీటిని చుక్క కూడా తాగకుండా తన శక్తినంతా చెట్టుకే పంచేస్తోంది భూమాత. తన పైన ఉద్భవిస్తున్న చెట్లన్నింటికీ షడ్రసోపేతంగా కడుపు నింపుతుంది ఆ తల్లి. అమ్మ పెట్టిన ఆహారాన్ని తిన్న చెట్లు అమ్మ లక్షణాలన్నీ చక్కగా నేర్చుకొని తమ కడుపు కాయలకి చక్కగా నేర్పుతున్నాయి. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి షడ్రుచులను పంచేస్తున్నాయి ఫలాలు కాయలుగా చెట్లు. ఒక్కటి కూడా నేల కానీ చెట్టు కానీ తినకుండానే తమ కోసం దాచుకోకుండానే చిత్రంగా అందరికీ పంచేస్తున్నాయి ఆత్రంగా. కటిక బియ్యపు గింజ నీటితో కలిసి కుతకుతా ఉడికి అన్నంగా మారి క్షుధార్తిని తీరుస్తోంది. బండరాళ్లను ఒరుసుకుని ప్రవహిస్తూ ఆటంకాలను అధిగమిస్తూ బండరాళ్లను కూడా మోస్తూనే చల్లటి నీటిని దాహార్తులకు అందించాలని ఆత్రంగా పరిగెడుతోంది నదీమ తల్లి. తాను ఛిద్రమైనా మీరు భద్రమంటూ తన నిండా వేడివేడి ఆహార పదార్థాలను కమిలిపోతూనే భరిస్తోంది లేత అరిటాకు. ఉక్కిరి బిక్కిరిగా నమిలేసి చూర్ణం చేస్తున్న మానవుని నోటిని రాగరంజితం చేస్తోంది తమలపాకు. దైవత్వం ఆరోగ్యతత్వం నాలోనే ఉన్నాయంటోంది తులసి ఆకు. తాను భగభగ మండుతూనే వెలుగును పంచుతున్నాడు సూర్యుడు. తాను కరిగిపోతూనే వెన్నెలలు పంచుతున్నాడు నలరేడు. జన్మను సార్థక్యం చేయాలని మిణుకు మిణుకుమంటూనే గుడ్డి వెలుగును పంచుతున్నాయి నక్షత్రాలు. స్వార్థరహితంగా పంచప్రాణాలను పరుల కోసం ప్రకృతి అంతా వినియోగిస్తుంటే స్వార్థపరుడైన మానవుడు ఈ ప్రకృతిని అంతటిని వికృతంగా అనుభవిస్తున్నాడు. తాను మనిషినని మర్చిపోతున్నాడు. మనసులోని మరబొమ్మగా మారిపోతున్నాడు.